కరుణాచార్య దేవ, ఆహాహా ఏమంటివి ఏమంటివి, వైరస్ నెపమున మనిషి మనుగడకింత నిలువనీయడలేదందువ. ఎంత మాట ఎంత మాట, ఇది యుద్ధ పరీక్షయే గాని ఉపయోగపడే పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది మరణ పరీక్ష అందువ. ఎబోలా వైరస్ జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నిఫా వైరస్ సంభవమెట్టిది, మట్టిలో కలిసిను కదా. ఆహాహా అది కాదా నీ నీతి, అంత ఏల ప్రపంచమంతా వ్యాపించి వణికించి కబిలించి కకావికలం చేస్తున్న మహమ్మారిను మేం తరిమేయలేదా? వాటిదే పరీక్ష. మానవాళి భవిష్యత్తును అంధకారం చేసి సకల ఖండాలను చుట్టబెట్టి కోట్లాది ప్రాణాలను హరించి మేం పునర్జనించలేదా? వాటిదే పరీక్ష. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషులైన ఆదిమానవులు మహమ్మారిని తట్టుకోలేదా? అంతకంతకు వ్యాపిస్తూ ఆందోళన కలిగించిన అంటు వ్యాధిని ఆ వ్యాధిని అంటు పెట్టుకుని తిరిగిన కలరాను, దానిని దాటేసుకుంటూ వచ్చిన మసూచిని, ఆ వ్యాధికి తోడుగా వచ్చిన ప్లేగును, ఆ తర్వాత వచ్చిన హెచ్ఐవిని, దానికంటే డేంజర్ అయిన క్యాన్సర్ ను, ఆ పెదపు వచ్చిన సార్స్ను, అంతటితో ఆగకుండా దూసుకొచ్చిన స్వైన్ ఫ్లూను, ఆవుల నుంచి వచ్చిన క్షయను, బాతుల నుంచి వచ్చిన ఫ్లూను, మా ఎండలో అప్పుడప్పుడు వచ్చి పిల్లగాలను పలకరించే ఆటలమ్మను అంతకందుకు తట్టుకుని బతికి బట్టకట్టలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర భేజ ప్రాధాన్యములతో సంకరమైన ఈ వైరస్ వంశం ఏనాడో మా చేతుల్లో కుక్క చావు చచ్చినది. కాగా నేడు కరోనా కరోనా అంటూ వ్యర్థవాదములెందుకు? నాయనా సుయోధన, థ్యాంక్ యూ.